अध्यक्ष गौरव सभ्यु पुल मलय गार कोई प्रधानमंत्री अंश जी अध्यक्ष ग्रामीण आर्थिक व्यवस्था बोतम चयी गौरव मुख्यमंत्री गार मरी राष्ट्र कुलवृत्त कुटाल पैकी तीसरावाल संकल्प तो मरी कार्यक्रम श्रीक चुट अध्यक्ष प्रभुत् अनेक प्रभुत् वस्तुटा अध्यक्ष अटे प्रभुत् इन डिपार्टेंटाई डिपार्टेंट गत बडजेट आडजेट आधार रुटीन प्रभुत् नड़प्ची सदर्भाल चूसा अध्यक्ष का रेल पदना तरवा తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక ఉద్యమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే గ్రామాలలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఉపయోగించుకొని కులవృత్తులను ప్రోత్సహించాలనేటువంటి గొప్ప సంకల్పం మరి ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక కల్పన ఉంటది అధ్యక్ష వారి సంకల్ప ఫలం చాలా గొప్పది వారు సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలనేటువంటి గొప్ప సంకల్పంతోని ఈ కార్యక్రమానికి వారు స్వీకారం జుట్టారు అధ్యక్ష ఆ రోజు గౌరవ మంత్రులు గానివ్వండి ఈ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు గానివ్వండి ముఖ్యమంత్రి గారు తన క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ఆ సంఘాలకు మరి మాకు కూడా తెలువని విధంగా వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం బయటపెట్టినప్పుడు ఆశ్చర్యపోయినాం అధ్యక్ష రెండోది ఇది సాధ్యమవుతదా అని లేకపోతే ఇన్ని డబ్బులు మనం పూల్ చేయగలుగుతామా అని రకరకాల అభిప్రాయాలు ఆ రోజు వచ్చినాయి అధ్యక్ష కానీ వారికి ఉన్నటువంటి కల్పన వారి యొక్క సంకల్ప బలం గొప్పది కాబట్టి ఇది డెఫినెట్ గా జరుగుతుందన్నటువంటి గట్టి నమ్మకంతోనే ఆ రోజు డైరెక్షన్ ఇవ్వడమే కాకుండా ఆ రోజు మేము లెక్కలేసినప్పుడు దీనికి 10000 కోట్ల రూపాయలు అయితే అనేటువంటి ఆలోచన వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్తే మీకు ఏమైనా భయమవుతుందా నేను ఇస్తా కదా తప్పకుండా ఈ ఒక గొల్లకుర్మల్ని పైకి తీసుకురావాలన్నటువంటి అవసరం మనకుంది వృత్తి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి సంపద పెంచాలి ఆ సంపద ఆ కుటుంబాలకు ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచనతోని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే అసలు ఈ స్కీమ్ ఎందుకు వచ్చింది ఇక కొంతమందికి ఏందంటే పరిపాట లేని వాళ్ళు ఆ రోజు ఇదే శాసనసభలో గానీ బయట గానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది గుర్లి అనికైనా బర్లి అనికైనా చేపలి అనికైనా అని మాట్లాడిన వాళ్ళని కూడా చూసినాం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఆలోచన లేదు ఇంత సంపద అధ్యక్ష ఈరోజు రమారమి 38 నుంచి 40 లక్షలు మంది దీని మీద వారి జీవనాధారం అధ్యక్ష వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడి రెండోది ప్రభుత్వం ఇంత సంకల్పంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మధ్యల మధ్యల ఈ కరోనా వైరస్ గానివ్వండి లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడక్కడ మేము ధర్నా చేస్తామని కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళని కూడా చూసినాం అధ్యక్ష ఆ రోజేమో గొర్రెలు చేపలు ఇవన్నీ ఉపయోగపడలే బట్ ధర్నా చేయడానికి అడగడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందని మరి వాళ్ళు ఏదైనా కానీ రాజకీయం చేయాలనేటువంటి సంకల్పం వారికి ఉన్నప్పటికీ అధ్యక్ష నేను గౌరవ సభ్యులు మల్లయ్య యాదవ్ గారు చెప్పినట్టు ఏదైతే డీడీలు కట్టిన 28,665 ఏవైతే డీడీలు కట్టిన వాటికి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఇప్పటికీ ఆ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష నల్గొండ జిల్లాలో వారు కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినారు కొంత స్పీడప్ చేయమని చెప్పినారు అధ్యక్ష ఒకటి ఏంటంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంత అవైలబిలిటీ దొరకడం మూల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది రెండోది ఈ కరోనా వైరస్ వలన రేట్లు కూడా కొంత విపరీతంగా పెరిగిపోయినాయి అధ్యక్ష అయితే రెండో ఫేజ్ మనం తీసుకున్నప్పుడు డెఫినెట్ గా కొన్ని విధి విధానాలు మేము ఫ్రేమ్ చేయడం జరుగుతుంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ బడ్జెట్లో దగ్గర దగ్గర 3000 కోట్ల రూపాయలు ఇంకొక 3 లక్షల కుటుంబాలకు 3 లక్షల మెంబర్స్ కి ఇవ్వాలని ఆల్రెడీ బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష 6 నెలలైన ప్రతి వ్యక్తికి ఇవ్వాలనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష రెండోది మీకు అందరికీ తెలుసు అధ్యక్ష ఎవరైనా స్కీమ్ వచ్చినప్పుడు ఆ కుటుంబంలో లేకపోతే ఆ జాతిలో ఉన్నటువంటి కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం
కానీ ఈ స్కీమ్ యొక్క లక్ష్యం అధ్యక్ష ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 5 మంది ఉంటే 5 మందికి స్కీమ్ వస్తుంది అధ్యక్ష దాంతో పాటు కొంత నీటి నీళ్ళు నీటి లభ్యత కూడా పెరిగిపోయినందుకు కొంత ఇబ్బంది అవుతుంది రైతుల దగ్గర అక్కడక్కడ వేరే వేరే పొలాలల్లాని గౌరవ మిత్రులు చెప్పిన్రు మరి తప్పకుండా ప్రభుత్వం ఆ పరిశీలనలో ఉంది డెఫినెట్ గా ఏందంటే ఇప్పటికే అటవీ ప్రాంతంలో కూడా ఇంతకు ముందు అడవిలో పొంటి ఈ గొర్రెలు పోతే కొన్ని ఇబ్బంది ఫారెస్ట్ అధికారులు చేస్తుండే అధ్యక్ష దాని కూడా ముఖ్యమంత్రి గారు క్లియరెన్స్ ఇవ్వడం మూలాన ఆ ఇబ్బందులు ఏం లేవు బట్ ఇంతకు ముందు వేరే వేరే వ్యాపారంలో పోయి కొంత ఈ మేత వలన కొంత ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చెప్పిన అధ్యక్ష తప్పకుండా పరిశీలన చేస్తాం రెండోది ఫాడర్ కూడా మనం 50% సబ్సిడీ మీద మరి వాళ్ళకి అందిస్తున్నాం అధ్యక్ష రెండోది ఏంటంటే గతంలో చిన్న చిన్న పొరపాట్లు అక్కడక్కడ జరుగుతూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఫర్దర్ గా ఈ ప్రాబ్లం ఉండొద్దని చెప్పి మరి సెక్రటరీ గారు ఒక కమిటీ చేసి సీనియర్ ఆఫీసర్స్ ని ఆ కమిటీలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష దీంతో పాటు మరి యంత్రాల విషయంలో చెప్పిర్రు కొంత టెక్నాలజీ కూడా ఉంది ఆల్రెడీ అది స్టార్ట్ చేసినాం అధ్యక్ష అది కూడా మరి అందుబాటులో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గౌరవ మిత్రులు పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి వారి యొక్క కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి డీడీలు ఆల్రెడీ ప్రాసెస్ అవుతున్నది మరి డెఫినెట్గా అది తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం అధ్యక్ష మిత్రులు రవిశంకర్ గారు కూడా చెప్పిర్రు వారి యొక్క నియోజకవర్గం గురించి డెఫినెట్గా వారి నియోజకవర్గం రెండో ఫేజ్ ఆల్రెడీ రెండో ఫేజ్ ఇంక స్టార్ట్ కాలే వారు స్టార్ట్ అయిందని వారు చెప్పిన అధ్యక్ష